ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకు సంబంధించి 30 సర్పంచ్ స్థానాలకు 245 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు నిన్న చాలా వరకు వచ్చాయి. బహుశా ఈరోజు సండే కాబట్టి ఏం చేయరో లేదో కానీ ఇంకా వివరాలు మిగిలినవి రావాల్సి ఉంటుంది. అయితే ఈ ఫలితాల మీద తెలుగుదేశం చాలా మంచి ఫలితాలు సాధించింది, అన్ని చోట్ల వైసీపీకి బలమైన చోట అని వాళ్ళు చెప్తున్నారు. లేదు, మేము వచ్చేసాము కుప్పంలో కూడా మా అభ్యర్థి గెలిచాడని వైసీపీ చెప్తుంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితమైన ట్యాలీ ఎంత అనేది ఎక్కువ మంది ఇవ్వటం లేదు. ఊళ్ళ పేర్లు ఇచ్చి ఎట్లా సరిపెట్టడం, అయితే రకరకాలుగా చేస్తున్నారు. నిజానికి ఒక పట్టిక ఎందుకు ఇవ్వలేదు అంటే, క్లియర్ కట్ పిక్చర్ ఇవ్వదలుచుకోలేదేమో ఎవరైనా కానీ నాకు తెలియదు. ఏదైనా పూర్తి వచ్చాక మనం పూర్తి పట్టిక చూడవచ్చు. నిన్న రాత్రికి తెలిసిన ఫలితాల ప్రకారం చూస్తే మటుకు వైసీపీ ఆధిక్యతలో ఉన్నట్టు కనిపిస్తుంది స్పష్టంగా. ఇది ముఖ్యమైనది, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నప్పుడు హోరాహోరీ పోటీ, ప్రభుత్వానికి ప్రతి చోట చుక్కె ఎదురవుతుందని ప్రచారం జరుగుతున్నప్పుడు చాలా స్థానిక స్థాయిలో జరిగే గ్రామ పంచాయతీ ఫలితాలు కూడా నిస్సందేహంగా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ పొందింది విజయాలు. కానీ ఎవరు చెప్తున్నది నిజానికి దగ్గరగా ఉంది అనేది చూడాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న మేరకు నేను ప్రజాశక్తిలో ఈ పట్టిక ఇచ్చారు స్పష్టంగా, అది చెప్తాను. శ్రీకాకుళం జిల్లాలో 4 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 3 చోట్ల వైసీపీ, 1 చోట టీడీపీ మద్దతుదారులు గెలిచారు. 10 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అందులో వైసీపీ 4 6 వైసీపీ, 4 టీడీపీ. విజయనగరం జిల్లాలో 5 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 3 చోట్ల వైసీపీ, 1 స్థానంలో టీడీపీ, మరో స్థానంలో వైసీపీ రెబల్ అభ్యర్థి. 8 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగితే 6 వైసీపీ, 2 టీడీపీ. పార్వతీపురం మన్యం జిల్లాలో 1 సర్పంచ్ స్థానాన్ని, 1 వార్డు కౌన్సిలర్ను వైసీపీ మద్దతుదారుడు. అనకాపల్లి జిల్లాలో సర్పంచ్ స్థానాన్ని టీడీపీ మద్దతుదారు గెలుచుకున్నారు. సో అనకాపల్లిలో టీడీపీ 1 సర్పంచ్ స్థానం పొందింది. ఇప్పుడు 9 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగితే వైసీపీ మద్దతుదారులు ఎక్కువ వార్డులు గెలుచుకున్నారు. విశాఖ జిల్లాలో ఎన్నిక 1 వార్డుకు జరిగింది, ఆ 1 వైసీపీ. అల్లూరు జిల్లాలో 14 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగితే వైసీపీ వాళ్ళు ఎక్కువ స్థానాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1 సర్పంచ్ స్థానానికి ఎన్నిక జరిగితే టీడీపీ మద్దతుదారుడు గెలుచుకున్నాడు. ఇందాక అనకాపల్లిలో 1. 10 వార్డులకు ఎన్నికలు జరిగితే 7 వైసీపీ, 3 టీడీపీ. ఏలూరు జిల్లాలో 3 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు వైసీపీ వాళ్ళే గెలిచారు. 21 వార్డులకు ఎన్నికలు జరిగితే 10 వార్డులు వైసీపీ, 10 వార్డులు టీడీపీ, 1 వార్డు జనసేన. అంటే దీన్ని బట్టి మనకి ఏలూరు జిల్లాలో పోటీ ఎలా ఉందో హోరారుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో 2 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే 2 చోట్ల వైసీపీ వాళ్ళే గెలిచారు. 3 వార్డు స్థానాలకు జరిగితే 2 చోట్ల వైసీపీ, 1 చోట టీడీపీ గెలిచారు. కృష్ణా జిల్లాలో 1 సర్పంచ్గా వైసీపీ, 8 వార్డులలో వైసీపీ టీడీపీ చెరి 4 గెలుచుకున్నారు. సో ఇక్కడ కూడా ఈ ఉప ఎన్నికల వరకు పోటాపటి. గుంటూరు జిల్లాలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించారు. అంటే ఇది 3వది. ఇంతకుముందు పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఇప్పుడు గుంటూరు, ఇవి టీడీపీ వాళ్ళు 3 గెలుచుకున్నారు. 2 టీడీపీ, 1 జనసేన అభ్యర్థులు వార్డులు కూడా గెలుచుకున్నారు. ఇది గుంటూరు జిల్లా. పల్నాడు జిల్లాలో పరిస్థితి కూడా ఆసక్తికరంగా ఉంది. చాలా జిల్లాల్లో తెలుగుదేశం కొంత పుంజుకుంది. సహజంగా గ్రామ పంచాయతీలు అది జరిగినప్పుడు అయితే వాటిని ఎంతవరకు ఎలా తీసుకోవాలనేది 1. ఈ మనం ఇప్పటివరకు చెప్పుకున్నవి కాక పల్నాడు జిల్లాలో 6 టీడీపీ, 4 వైసీపీ. ప్రకాశం జిల్లాలో 1 సర్పంచ్ స్థానానికి టీడీపీ మద్దతుదారుడు గెలిచాడు. 15 వార్డులకు ఎన్నికలు జరిగితే వైసీపీకి 7, టీడీపీకి 8. బాపట్ల జిల్లాలో సర్పంచ్ స్థానానికి ఎన్నిక వైసీపీ.
పదమూడు వార్డులకు వైసీపీ, ఏడుగురు టీడీపీ. వైసీపీ వాళ్ళు 13కి జరిగితే 7 వైసీపీ, 8 టీడీపీ, 15. వైఎస్ఆర్ జిల్లాలో ఒకటే జరిగింది, అది వైసీపీ. అన్నమయ్య జిల్లాలో 2 పంచాయతీలు జరిగాయి. జరిగితే ఒకటి వైసీపీ మద్దతుదారు, టీడీపీ మద్దతుదారు మరో వార్డు గెలుచుకున్నారు అన్నమయ్య జిల్లాలో. తిరుపతి జిల్లాలో 7 వార్డులకు జరిగితే వైసీపీ వాళ్ళే గెలిచారు. కుప్పం కూడా మనం వింటున్నాం కదా. అనంతపురం జిల్లాలో 1 స్థానానికి జరిగితే సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు గెలిచారు. 11 వార్డులకు ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికలు టీడీపీ 5, వైసీపీ 6 గెలిచారు. సో సత్యసాయి జిల్లాలో ఒకే స్థానానికి సర్పంచ్ ఎన్నిక జరిగితే వైసీపీ వాళ్ళే గెలిచారు. 13 వార్డులకు 7 వార్డులో టీడీపీ, 6 వార్డులో వైసీపీ గెలిచారు. నంద్యాల జిల్లాలో సర్పంచ్ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. నేను ముందే చెప్పినట్టు ఇవన్నీ నిన్నటికి పూర్తయిన ఫలితాలు, తుది ఫలితాలు మనం మళ్ళీ చూడొచ్చు. అంటే వీటన్నిటినీ చూసినప్పుడు తప్పకుండా ఒక 6వ 7వ సర్పంచ్, 5వ 6వ సర్పంచ్ స్థానాలు టీడీపీ గెలుచుకున్నట్టు కనిపిస్తుంది. మిగిలినవి వైసీపీ గెలుచుకోలేము, 5 ఉన్నాయి కాబట్టి. దాదాపుగా వార్డు కౌన్సిలర్లలో కొన్ని జిల్లాల్లో హోరాహోరీగా జరిగినట్టు, ఇప్పుడు గుంటూరు, పల్నాడు జిల్లాలు హోరాహోరీగా, ప్రకాశం జిల్లాలో కూడా వచ్చారు కొంచెం. కాబట్టి ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లా, ఇప్పటివరకు ఏ అభిప్రాయం అయితే ప్రజల్లో ఉందో, గోదావరి కృష్ణా జిల్లాలో కొంచెం పోటీ ఎక్కువగా ఉంటుంది వైసీపీకి అని. ఈ పంచాయతీ ఫలితాలు, ఉప ఎన్నికల ఫలితాలు దాన్ని కొంచెం ధృవీకరిస్తున్నాయి. అయితే చాలా చిన్న శాంపిల్ కదా, 30 సర్పంచులు, 240 వార్డు కౌన్సిలర్లు, అంటే మొత్తం మీద ఇది చాలా తక్కువే. కానీ ఒకటి ఉంది కదా, గతసారి పంచాయతీ ఎన్నికల్లో మొత్తం వైసీపీ తుడిచిపెట్టేసినప్పుడు ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ ఆరోపణ చేసే ఇవన్నీ సక్రమంగా జరగలేదు ఇలాంటి ఆరోపణలు చేసాయి. మరి ఇప్పుడు అలా కాకుండా, అలాంటి ఆరోపణలు లేకుండా ఎన్నికలు ముగిసాయి కాబట్టి మామూలు వాతావరణం కూడా ఉంది. ఇప్పటికే పబ్లిక్ ఫోకస్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలు సజావుగానే ఉన్నాయనుకోవచ్చు. ఎన్నికల నిర్వహణ, ఈ జరిగిన వాటిలో కొన్ని, ఎప్పుడైనా పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీల్లో స్థానికంగా ఉన్నవాళ్ళు విజయం సాధిస్తారు. బట్ ఇక్కడ ఇంత తిరుగులేని అధికార పక్షం ఉన్న ఈ 4-5 జిల్లాల్లో పరిమితంగా అయినా టీడీపీ ప్రభావం చూపించింది అనేది గుర్తించాలి. కానీ దాన్ని చాలా ఎక్కువగా చెప్పేసి ఇంకా అంతా అయిపోయిందని కొన్ని పత్రికలు, కొన్ని మీడియాలు ఇచ్చినట్టుగా, అది కూడా అతిశయోక్తి. ఎందుకంటే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే తప్పకుండా ఇవి ఫలితాల్లో మరింత తీవ్రంగా ప్రతిబింబించి ఉండేది కదా. అందువల్ల తెలుగుదేశం కొంచెం పుంజుకుంటున్నట్టుంది అక్కడక్కడ అనేది. జనసేన గతసారి తెలుగుదేశం పాల్గొనలేదు కాబట్టి జనసేనకు వచ్చాయి. ఇప్పుడు తెలుగుదేశం పాల్గొంటే వాళ్ళకే వచ్చాయి, జనసేన 1-2 చోట్లే గెలిచింది. వైసీపీ ఇప్పటికి కూడా చాలా ముందు ప్రథమ స్థానంలో ఉంది. స్థానాల్లో కూడా అత్యధికం వార్డు కౌన్సిలర్లు, పంచాయతీ సర్పంచులు అత్యధికంగా గెలుచుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కలిగి ఉండొచ్చు. వాస్తవంగా క్షేత్రస్థాయి పరిస్థితి ఇది. మొత్తం ఫలితాలు వచ్చాక మనం వాళ్ళు ఎందుకు టేబుల్స్ వేయరో నాకు తెలియదు, వేస్తే ఇంకా స్పష్టత వస్తుంది.